గణేశాయ నమ ఓం నమః నమం శ్రీరామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాధ్యం వాక్పడుత్వంచనుమత్మరణాద్భవే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి రకరకాల పుస్తకాల నుంచి మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము రాశుల ప్రభావం అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి మీ మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుంటున్నామండి ఈ వృషభ రాశిలో కుచరాహువులు అంత యోగ్యమైనంత యోగ్యమయం కాదండి ఎందుకంటే ఎప్పుడు ఈ రాశి వాళ్ళు కూలుగా ఆనందంగా హ్యాపీగా భూతత్వ రాశితో ఉండడం వలన ఉండడే వీళ్ళు ఎక్కువగా చికాకులు కోపం కొద్దిగా మనస్పర్ధలు రావడం ఎక్కువ జరుగుతుందండి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ రాశి వాళ్ళకి అంత ఆనందంగా ఉండకపోవచ్చు కానీ ధన విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుందండి వీళ్ళకి రావాల్సిన ధనం చక్కగా వస్తుంది వీళ్ళ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు బంధువులు మిత్రులతోటి చాలా చక్కగా ప్రశాంతంగా బాగుంటారు చక్కగా చక్కగా కాలక్షేపం చేస్తారు చక్కటి వాక్కు వీళ్ళందరినీ ఆకట్టుకుంటుంది కంఠధ్వని బాగుంటుంది సంగీత సాహిత్య ప్రియులకి ఎక్కువ అవకాశాలు వస్తాయండి మ్యూజిషియన్స్ ఎక్కువ సింగర్స్ బాగా పాడే వాళ్ళకి మంచి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి బుధుడు నైన్త్ భావంలో ఉండడం వలన అంటే భాగ్యస్థానంలో ఉండడం వలన తర్వాత పదిహేను తర్వాత నుంచి దశమ స్థానంలో ఉండడం వలన అంటే వృత్తిపరంగాను తర్వాత భాగ్యపరంగాను మీకు చక్కగా డబ్బులు రావడానికి అవకాశం ఉన్నాయి సింగర్స్కి బాగా బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాక్ పటిత్వం బాగుంటుంది వాక్ చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళ మాటలు వినాలి వినాల వినాలని ఉంటుంది పైగా రాజకీయ నాయకులు కూడా వీళ్ళ మాట్లాడే మాటలను ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటుని చక్కగా సంఘంలో గౌరవము మంచి పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేప్పుడు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే తృతీయ స్థానాన్ని శని చూ శని చూస్తున్నాడు మూడో ఇంటిని శని చూడడం వలన కొంచెం దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలండి వీళ్ళ ఆలోచన సరళి జీవన సర విధానం కొంచెం చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి క్రీడాకారులు కూడా బాగుంటుంది పైగా వీళ్ళకంటే చిన్నవాళ్ళు అంటే సోదరి సోదరి మనల్ని కలుసుకునే అవకాశం ఉంది కానీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళ ఆరోగ్యం చక్కగా పరిశీలించాలి ఇంకొక విషయం ఏంటంటే ఫోర్త్ భావం అండి ఫోర్త్ భావాన్ని కుజుడు చూస్తున్నాడు పదిహేను తర్వాత నుంచి తన భావాన్ని రవి కూడా చూసుకుంటాడండి ఇంకా భాగ్య వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భూములు కొనుగోలు చేస్తారు స్థిర స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు నిజంగా చాలా అద్భుతమైన యోగం అండి పైగా విద్యార్థులకి బాగా రాణిస్తారు అద్భుతంగా రాణించే కాలం బాగా చదువుకుంటారు విద్యలో ఉన్నత ఉన్నతంగా వాళ్ళే రాణిస్తారు తల్లికి ఆరోగ్య సమస్యలు ఉండవు చక్కగా ఆనందంగా బ్రహ్మాండంగా ఉంటారండి వీళ్ళు విందులు వినోదాల్లో కాలక్షేపం చేస్తారు తల్లితో కాలక్షేపం చేస్తారు వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగుంటుంది క్రీడాకారులకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకండి భూమి కొనుగోలు చేయడంలో చాలా అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిని కుజుడు భూకారకుడైన కుజుడు సింహరాశిని చూడడం వలన అలాగే రవి దృష్టి శుక్రు దృష్టి కూడా ఉండడం వలన చాలా చాలా అవకాశం ఉంది అంటే మీరు స్థిర స్థిరా స్థిరాస్తులను పెంచుకుంటారు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా బాగుంటుందండి అద్భుతంగా బాగుంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో వాళ్ళు ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది భూములు కొనుగోలు చేయడం కాకుండా ఆభరణాలు కొనుగోలు చేస్తారండి చాలా అవకాశాలు ఉన్నాయి వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది నూతన వస్త్రధారణ చేయడానికి అవకాశాలు ఉంది అన్ని విధాలుగా కొత్త వస్తువులు మీ ఇంటికి రావడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి అలాగే ధనం కూడా సమకూర్తుందండి మీరు ఏ విధంగా కూడా బాధపడుతున్నా పని లేదు ఇంకా పంచమ స్థానానికి వస్తే పంచమస్థానాన్ని బుధుడు అద్భుతంగా ఉన్నాడండి దశమంలో ఉన్నాడు అంటే మీ పుత్రులకి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి మంచి పుత్ర సంతానం కలగడానికి ఒక పుత్ర సంతానం కలగడానికి మంచి అవకాశం ఉంది మంత్రి పదవులు మంత్రస్థానం దీన్ని మంత్రస్థానం కూడా అంటారండి పుత్రస్థానము మంత్రస్థానము మంత్రసిద్ధి కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి బుద్ధుడు బుద్ధికారకుడు చాలా బాగుంటుంది మీ బుద్ధి సక్రమంగా పనిచేసి అన్నిటందు సక్రమంగా బ్రహ్మాండంగా రాణిస్తారు చదువుల విషయంలో కానీ రాజకీయంలో మాట్లాడడంలో కానీ కంఠద్వంలో కానీ ఇతర వాళ్ళని ఆకర్షించడంలో కానీ బుద్ధి బలం మీకు చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే లాభస్థానంలో ఉన్న ఉన్న బుద్ధుడు మీ రాశిని చూడడం వల్లనే చాలా బాగుంటుందండి ఏమీ భయపరచినా పని లేదు ఇంకా శత్రువుల విషయంలోకి వస్తే కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే శత్రువులు మీకు ఉన్నారు అంతర్గత శత్రువులు ఉన్నారు ఎందుకంటే శని దృష్టి ఉంది శని దృష్టి ఉండడం వల్ల మీకు అంత అద్భుతంగా ఉండదండి మీకు రుణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంత అద్భుతంగా రాణించరు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు శత్రువులు ఉండడం దాస దాసీదులు ఉండడం జరుగుతుంది అలాగే రుణాలు చేయడానికి అవకాశం ఉంది జీ శు వీ వీటి విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి అంతకంటే వేరే ఇబ్బంది ఏమీ లేదు ఇంకోటి ఏంటంటే సప్తమ సప్తమభావం అండి సప్తమభావంలో కేతు ఉన్నాడు సప్తమాధిపతి సప్తమస్థానాన్ని స్థానాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అండి అంటే భార్యాభర్తల మధ్య విషయంలో కానీ ఆనందంకర ఆనందకరంగా ఉండడం కానీ కొంచెం జరగదు ఆనందకరంగా ఉండడం జరగదు చికాకులు మనస్పర్ధలు ఒక విధమైన గొడవలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి పర్మినెంట్గా ఏముండవు తాత్కాలికంగానే ఉంటాయి వీరు మళ్ళీ ఏప్రిల్ శక్తి నుంచి మళ్ళీ అద్భుతంగా రాణిచ్చేస్తారు తాత్కాలికంగా వీళ్ళ మధ్య గొడవలు ఉంటాయి అలాగే బిజినెస్ విషయంలోనండి బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి అంత అద్భుతమైన కాలం కాదు నూతన వ్యాపారాలు పెట్టడానికి కొంచెం జాగ్రత్త వహించండి అంత అద్భుతమైన కాలం కాదు కానీ సప్తమాధిపతి సప్తమ స్థానం చూడడం వలన కొంచెం బాగుంటుంది కానీ కానీ అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు ఇంకా అష్టమ స్థానం అండి అష్టమ స్థానాధిపతి కొంచెం గురుడు బాగుండడం వలన వీళ్ళకి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయండి ఆనందంగా ఉంటారు మీకు తలవంతలంపగా కొంత ఆదాయం కూడా వస్తుంది ధనం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం చాలా బాగుంటుందండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగుంది ఆరోగ్యమే మహాభాగ్యం అద్భుతంగా రాణిస్తారు ఇంకా నైన్త్ భావం అండి నైన్త్ భావం అద్భుతంగా ఉంది నైన్త్ భావం తండ్రి తండ్రి భాగ్యపతి భాగ్యస్థానంలో ఉండడం లక్ష్మీస్థానం శని ఈ లగ్నానికి అత్యంత యోగకర శని గురుడితో కలిసి ఉండడం విశేషమైన యోగం ఉండి మీకు చాలా బాగా ధనం సంపాదిస్తారు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సినీ ఫీల్డ్లో రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన కాలం అండి తండ్రి వాస్తులు బాగా కలిసి వస్తాయండి తండ్రి యొక్క ఆరోగ్యం అద్భుతం చాలా బాగుంటుంది ఆయన యొక్క స్థిర చరాస్తులు మీకు సక్రమించే సంక్రమించే యోగం ఉంది అంటే తండ్రి ఆస్తులు మీకు వచ్చే అవకాశం ఉంది ఆయన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్ అండి చాలా బ్రహ్మాండంగా వెళ్తారు దూర విద్య దూరదేశ ప్రాంతాల్లో విద్య అభ్యసించడం వెళ్తారు అక్కడ పరిస్థితులు కూడా చాలా చాలా మీకు అనుకూలిస్తాయి కూడా మీరు విద్య విషయమే కాకుండా వ్యాపార రంగంలో వాళ్ళు వ్యాపార రంగంలో విదేశీ వెళ్ళిన వాళ్ళు కూడా అనుకూలమైన పరిస్థితులు చాలా జరుగుతాయి చాలా అద్భుతంగా వీళ్ళు రాణిస్తారు అంతేకాదండి మాతాపిత సేవలు గురుభక్తి సేవలు ఇవి చేసుకుంటారండి తీర్థయాత్రలు చేస్తారు అంటే గురుభక్తి ఎక్కువ ఉంటుంది గురుసేవలు చేసుకుంటారు మాతాపితల సేవలు చేసుకోవడానికి అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయండి మీరు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శించడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళు అండి యాత్రలు చేస్తారండి దైవ దర్శనం చేసుకుంటారు అద్భుతంగా చాలా మనస్సు ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా కుటుంబ సభ్యులతోటి తోటి స్నేహితులతోటి బంధుమిత్రులతోటి ఆనందంగా పెడతారండి చాలా విందులు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు వివాహ శుభకార్యాలు వివాహాలు ఇప్పుడు లేవు కాబట్టి శుభకార్యాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా చాలా అద్భుతమైన అవకాశం ఎక్కువగా ఉందండి ఈ రాశి వాళ్ళకు చాలా ప్రైవేట్ రంగంలో వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఆనందంగా ఉందండి ఏమీ లేదు పని లేదు అమ్మవారి దయ వలన మీరు ఖచ్చితంగా రాణించడానికి చాలా అవకాశం ఉందండి ఇంకా దశమస్థానం దశమస్థానంలో రవి ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు బుధుడు కూడా తోడవుతున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి దశమస్థానం బాగుంది కాబట్టి ఉద్యోగ వ్యవహారాల్లో ఎప్పుడు భయపడుతున్న పని లేదు గవర్నమెంట్ ప్రొవేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా బాగుంటుందండి ఆదాయం బాగుంటుంది వాళ్ళకి మంచి శుభవార్తలు వింటారు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అండి చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా ఉద్యోగంలో మార్పులు స్థితిగతులు ఆనందం ఆదాయం పెరగడం బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ రాశి వాళ్ళు మీరు చూస్తారుగా ఆనందం బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది ధన విషయం పెరుగుతుంది పైగా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి చాలా ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి అలాగే కంప్యూటర్ రంగంలో పనిచేసే వాళ్ళకి తన రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి చాలామందికి మన వ్యా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి చాలా అవకాశాలు ఉన్నాయండి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారు అలాగే నూతన ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ అలాగే ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయండి ఏమీ భయపడవలసిన పని లేదు ఇంకా లాభస్థానంలో అండి మీ రహస్యాధిపతి శుక్రుడు లాభంలో ఉచ్చస్థితిలోకి రాబో వచ్చేసాడు వస్తున్నాడు పదిహేనో తారీఖు తర్వాత నుంచి పదిహేను నుంచి వస్తాడు రవితో కలిసి ఉంటాడు సో రవితో కలిసి ఉండడం వల్ల ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వీళ్ళు లాభస్థానంలో గడిచి గడవడానికి లాభాలు సాధిస్తారు కానీ నెలాఖరికి లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ శుక్రుడు బలం అవుతాడు కాబట్టి లాభాలు అధికంగా వస్తాయండి అంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అంటే లాభాలంటే ధనం రావడం ధనం రావడం ఏదో విధంగా సంతోషంగా ఉండడం లాభం అంటే ధనం అనే కాకుండా సంతోషంగా మనిషిలో సంతోషమే సగమలం అలాగా కూడా బాగుంటుంది ధనం బాగుంటుంది సినిమా కార్మికులకి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకంటే తర్వాత సింగర్స్కి ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఈ రాశి ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా ఆనందంగా ఉంటారండి డబ్బులు బాగా రావడానికి అవకాశం బాగుంది ఎటువంటి ఇబ్బందులు వీడు ప వీళ్ళు పడవలసిన అవకాశమే లేదు ఇంకోటండి వ్యవస్థానం చూసుకుంటే అయితే వీళ్ళకి మంచి రీత్యా అంటే శుభకార్యాలకు మాత్రమే అంటే యాత్రలు చేయడం దైవ దర్శనం చేసుకోవడం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఉండ ఈ ఈ ఖర్చులు చూపిస్తే తప్ప అనారోగ్యంగా ఎప్పుడు ఇబ్బంది పడి ఇంట్లో కూర్చుని అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వడానికి అవకాశమే లేదు హాస్పిటల్ హాస్పిటలైజేషన్ అవ్వడానికి అవకాశమే లేదు వీరు మంచివాడికి మాత్రమే ధనం ఖర్చు చేసి ఆనందంగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా అద్భుతంగా రాణిస్తారండి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసి పూజించవలసిన దేవుడు దర్గాదేవు అండి దేవుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి ఎందుకంటే శుక్రుడు ఈ రాశ్యాద్పతి శుక్రుడు ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు అద్భుతంగా చాలా ఆనందంగా ముఖ్యంగా ఆనందంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా ఉంటారండి కాబట్టి దుర్గాదేవిని పూజించడం ఎట్టి పరిస్థితులు మరవకండి ఇంకో విషయం ఏంటంటే సూర్యారాధన గాయత్రి జపం చాలా మంచిదండి అనుష్ఠానం ఉన్న వాళ్ళకి గాయత్రి జపం చేసుకుంటే చాలా అద్భుతంగా రాణిస్తారు ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి